ఆస్పర్జిల్లోమా అంటే ఆస్పర్జిల్లస్ అనే ఒక ఫంగస్ ఇన్ఫెక్షన్ వల్ల మన లంగ్స్ కి వచ్చేటటువంటి వ్యాధి. దీన్నే చాలా మంది ఫంగస్ బాల్ అని కూడా అంటారు. ఎవరికైతే టీబీ వల్ల కానీ లేక న్యూమోనియా వల్ల కానీ కొంతమందికి లంగ్స్ మన లంగ్స్ ఊపిరితిత్తులు ఏదైతే ఉంటాయో వాటిలో కొన్ని క్యావిటీస్ అంటే ఖాళీ స్పేసెస్ లాగా ఫామ్ అవుతాయి. సో వాటిలో ఈ ఖాళీ స్పేస్ లో నెమ్మదిగా మనం తీసుకునే శ్వాస ద్వారా ఈ ఫంగస్ అనేది అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చుంటుంది. కొన్ని నెలల్లో సంవత్సరాల్లో నెమ్మదిగా ఈ ఫంగస్ ఇన్ఫెక్షన్ ప్రొలిఫిలేట్ అయ్యి అంటే ఆ ఫంగస్ ఇన్ఫెక్షన్ పెరుగుతూ ఒక చిన్న బాల్ ఫంగస్ బాల్ లాగా అక్కడ ఏర్పడడం స్టార్ట్ అవుతుంది. ఈ ఫంగస్ బాల్ ఏం చేస్తుందంటే ఆ నాలుగు వైపులా ఆ క్యావిటీలో నాలుగు వైపులు ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూస్ గా ఇరిటేట్ చేస్తుండడం వల్ల అక్కడి నుంచి ఆ బ్లడ్ అనేది ఊజ్ అయ్యి ఆ క్యావిటీలో ఈ బ్లడ్ కూడా ఫంగస్ బాల్ తో పాటు ఈ బ్లడ్ కూడా అక్యుములేట్ అవడం స్టార్ట్ అవుతుంది. ఇదే పేషెంట్ ఆస్పర్జిల్లోమా తర్వాత కంటిన్యూస్ గా దగ్గుతూ ఉండడం వల్ల దాంతో పాటు ఈ బ్లడ్ కూడా దగ్గడం స్టార్ట్ చేస్తారు. దీన్నే మెడికల్ లాంగ్వేజ్ లో హిమోప్టైసిస్ అని కూడా అంటారు. ఈ ఆస్పర్జిల్లోమా యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? మోస్ట్ కామన్ గా ఈ ఆస్పర్జిల్లోమా వల్ల వచ్చే లక్షణం హిమోప్టైసిస్ అంటే తగ్గుతున్నప్పుడు ఈ కళ్ళతో పాటు బ్లడ్ రావడం. నేను చెప్పినట్టుగా ఒక ప్రీఫార్మ్డ్ ఏదైతే ట్యూబర్క్లోసిస్ వల్ల కానీ న్యూమోనియా వల్ల కానీ ఈ క్యావిటీస్ ఫామ్ అవుతాయి. క్యావిటీస్ లో ఈ ఫంగస్ వెళ్ళి అక్కడ గ్రో అయ్యి ఒక ఫంగస్ బాల్ లాగా ఫామ్ అవుతుంది. ఆ ఫంగస్ బాల్ ఆ క్యావిటీ యొక్క నాలుగు వాల్స్ ఏదైతే ఉంటాయో దాన్ని కంటిన్యూస్ గా ఇరిటేట్ చేస్తుండడం వల్ల అక్కడి నుంచి బ్లడ్ ఊజ్ అయ్యి ఆ బ్లడ్ మన శ్వాస నాళం ద్వారా దగ్గినప్పుడు పేషెంట్ యొక్క కళ్ళతో పాటు ఈ బ్లడ్ కూడా బయటికి వస్తూ ఉంటుంది. కొంతమందికి ఈ బ్లడ్ అనేది చాలా తక్కువగా ఉండొచ్చు, మినిమల్ క్వాంటిటీ ఉండొచ్చు. కొంతమందికి ఈ బ్లడ్ అనేది చాలా ఎక్కువగా ఆల్మోస్ట్ ఒక 500 ml ఉండి పేషెంట్ కి అది ప్రాణాంతకంగా కూడా తయారవ్వచ్చు. ఇదే కాకుండా చాలా మంది పేషెంట్స్ కి కంటిన్యూస్ గా దగ్గు రావడం, శ్వాస తీసుకోవడం ఇబ్బంది అంటే కొంచెం దూరం వెళ్ళగానే ఆయాసం రావడం, ఈ సింప్టమ్స్ కూడా పేషెంట్ ఉండొచ్చు. చాలా రేర్ కాంప్లికేషన్ ఈ ఆస్పర్జిల్లోమాలో ఏమవచ్చు అంటే ఈ ఆస్పర్జిల్లోమా రప్చర్ అయ్యి ఆ ఫంగస్ మన ప్లూరల్ క్యావిటీ ఏదైతే మన చెస్ట్ క్యావిటీ ఉంటుందో అక్కడికి స్ప్రెడ్ అయ్యి ఒక ఫంగస్ ఎంపైమా కూడా ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. ఇది ఒక రకమైన రకం. వేరే రకంగా కొంతమందికి పేషెంట్స్ కి అసిమ్టమాటిక్ అంటే ఎటువంటి సింప్టమ్స్ యాక్చువల్ గా ఉండవు, బట్ ఏదైనా వేరే రీజన్ కి ఏమైనా ఎక్స్రే చేసినా సిటీ స్కాన్ చేసినా వాళ్ళకి ఈ ఫంగస్ బాల్స్ అనేవి ఆ సిటీ స్కాన్ లేదా ఎక్స్రేలో మనకు తెలుస్తాయి. సో దీన్ని కనుక్కోవడం ఎలాగా? సో దీన్ని కనుక్కోవడానికి మేజర్ గా రెండు మెథడ్స్ ఉన్నాయి. చాలా మోస్ట్ కామన్ గా యూజ్ చేసే మెథడ్ చెస్ట్ ఎక్స్రే. ఈ చెస్ట్ ఎక్స్రేలో ఏదైతే మనం ఎప్పుడైతే చెస్ట్ ఎక్స్రే చేసామో దాంట్లో ఒక చిన్న క్యావిటీ లా కనిపిస్తుంది, క్యావిటీలో ఒక ఫంగస్ బాల్ లాగా మనకి ఆస్పర్జిల్లోమా తెలుస్తుంది. అండ్ దీన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి చాలా మంది సిటీ స్కాన్, మన చెస్ట్ యొక్క సిటీ స్కాన్ చేయాల్సి వస్తుంది. దాంట్లో 100% గా మనకు తెలిసిపోతుంది ఎక్కడైతే క్యావిటీ ఎక్కడ ఉన్నది, రైట్ అప్పర్ లోబ్ లో ఉందా, లెఫ్ట్ అప్పర్ లోబ్ లో ఉందా, ఎక్కడైతే ఎగ్జాక్ట్ గా ప్లేస్ ఎక్కడ ఉంది, దాంట్లో ఫంగస్ బాల్ ఉందా లేదా అనేది మనం సిటీ స్కాన్ ద్వారా 100% తెలుసుకోవచ్చు. ఈ ఆస్పర్జిల్లోమా కి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి? సో లాజికల్ గా ఇది ఒక ఫంగస్ ఇన్ఫెక్షన్ కాబట్టి యాంటీ ఫంగల్ మెడికేషన్స్ ఇస్తే ఇది ఈ మెడిసిన్ ట్రీట్ అవుతుంది అనేది చాలా మంది నమ్మకం. బట్ యాక్చువల్ గా నేను చెప్పా కదా ఇది ఒక ప్రీఫార్మ్డ్ క్యావిటీస్ లో ఉంటుంది, అందులో నెమ్మదిగా పెరుగుతూ ఒక బాల్ లాగా ఫామ్ అవుతుంది. సో అన్ఫార్చునేట్లీ ఏదైతే మనం యాంటీ ఫంగల్ మెడికేషన్స్ పేషెంట్స్ కి ఇస్తామో ఆ యాంటీ ఫంగల్ మెడికేషన్స్ యాక్చువల్లీ ఆ క్యావిటీని పియర్స్ చేసి ఆ ఫంగస్ వరకు వెళ్ళలేవు. సెకండ్, దాన్ని ఆ ఫంగస్ మెడిసిన్ ని ఆ బాల్ దాకా తీసుకెళ్ళడానికి చాలా మంది బ్రాంకోస్కోపిక్ టెక్నిక్స్ యూజ్ చేస్తారు. అంటే బ్రాంకోస్కోప్ ని మన శ్వాసనాళం ద్వారా ఎక్కడైతే క్యావిటీ ఉందో అక్కడ వరకు తీసుకెళ్లి ఈ యాంటీ ఫంగల్ మెడికేషన్స్ ని ఆ ఫంగస్ బాల్ ఏదైతే ఉందో దాంట్లోకి ఇంజెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ అన్ఫార్చునేట్లీ రీసెర్చ్ ప్రకారం తెలిసింది ఏంటంటే ఈ యాంటీ ఫంగల్ మెడిసిన్స్ కానీ ఈ యాంటీ ఫంగల్ బ్రాంకోస్కోపిక్ మెథడ్స్ కానీ దీంట్లో పనిచేయవు. సో ద వన్ అండ్ ఓన్లీ క్యూర్, వన్ టైమ్ క్యూర్ ఫర్ ఆస్పర్జిల్లోమా ఈజ్ సర్జరీ.
అంటే సర్జరీ ద్వారా పేషెంట్కి శాశ్వతంగా ఈ ప్రాబ్లం నుంచి మనం ట్రీట్ అనేది చేయవచ్చు. ఈ ఆస్పర్జిల్లోమా సర్జరీ గురించి పేషెంట్స్లోను చాలామంది డాక్టర్స్లో కూడా చాలా మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి. అరే ఇది చాలా చాలా మేజర్ సర్జరీ, సర్జరీ వల్ల పేషెంట్ ప్రాణానికి ప్రమాదం, సర్జరీ తర్వాత సర్జికల్ కాంప్లికేషన్స్ చాలా ఎక్కువ, ఇలా ఎన్నో మిస్కన్సెప్షన్స్ పేషెంట్స్లోను డాక్టర్స్లోనూ ఉన్నాయి. కానీ వీటిలో ఏది నిజం కాదు. ఈ ఆస్పర్జిల్లోమా సర్జరీ అనేది రెండు విధాలుగా చేయొచ్చు. మొట్టమొదటిది ఓపెన్ సర్జరీ, రెండవది వీడియో అసిస్టెడ్ థొరాకోస్కోపిక్ సర్జరీ, అంటే దీన్ని వ్యాట్స్ సర్జరీ అని కూడా అంటారు. సో ఓపెన్ సర్జరీ అనేది ఒక కన్వెన్షనల్ సర్జరీ. నేను చెప్పా కదా ఈ ఆస్పర్జిల్లోమా అనేది మోస్ట్ కామన్ గా మనకి ఇదర్ లెఫ్ట్ కానీ రైట్ కానీ వీటిలో ఉన్న అప్పర్ లోబ్స్, అంటే మన లంగ్స్ ని మనం యూజువల్ గా లోబ్స్ డివైడ్ చేస్తాం, పార్ట్స్ అని అర్థం చేసుకోండి. అప్పర్ రైట్ సైడ్ లంగ్ లో రైట్ అప్పర్ పార్ట్, మిడిల్ పార్ట్, లోవర్ పార్ట్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ లో లెఫ్ట్ అప్పర్ పార్ట్, లెఫ్ట్ లోవర్ పార్ట్ ఉంటాయి. ఈ ఆస్పర్జిల్లోమా అనేది కామన్ గా ఈ రైట్ లేదా లెఫ్ట్ అప్పర్ పార్ట్స్ లో అనేది ఫామ్ అవుతుంది. చాలా కేసెస్ లో మేము మిడిల్ పార్ట్ అండ్ లోవర్ పార్ట్ లో కూడా మేము చూసాము, బట్ కామన్ గా రైట్ అప్పర్ లేదా లెఫ్ట్ అప్పర్ పార్ట్ లో ఇది డెవలప్ అవుతుంది. సో ఓపెన్ సర్జరీలో ఏం చేస్తారంటే ఈ మన చెస్ట్ లో స్కిన్ ఇన్సిషన్ ఇచ్చి దాన్ని మజిల్స్ ని కట్ చేసి మన రిబ్స్ ని సపరేట్ చేసి చేతులు చెస్ట్ లోపలికి పెట్టి ఆ సర్జరీ అనేది మనం యాక్చువల్గా కంప్లీట్ చేస్తాం. ఇది కన్వెన్షనల్ సర్జరీ, చాలా 40-50-60 సంవత్సరాల నుంచి చాలా మంది సర్జన్స్ దీన్ని కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. ఇది ఒక రకమైన సర్జరీ. రెండవది వ్యాట్స్ సర్జరీ అంటాం. వ్యాట్స్ సర్జరీ అంటే ఈ సేమ్ సర్జరీ ఏదైతే మనం ఓపెన్ సర్జరీలో చేసామో దాన్ని కీ హోల్ మెథడ్ ద్వారా చేసే సర్జరీని వ్యాట్స్ సర్జరీ అంటారు. VATS అంటే వీడియో అసిస్టెడ్ థొరాకోస్కోపిక్ సర్జరీ. దీంట్లో మనం ఒక చిన్న కెమెరాని మన చెస్ట్ లోకి పంపిస్తాం. ఆ చెస్ట్ లో ఆ కెమెరా ద్వారా చెస్ట్ లో ఏదైతే ఉందో దాన్ని ఒక స్క్రీన్ మీద కంప్లీట్ గా అది పోర్ట్రే అవుతూ ఉంటుంది. సో దాన్ని చూస్తూ పల్సటి ఇన్స్ట్రుమెంట్స్ ని 1 లేదా 2 సెంటీమీటర్ స్కిన్ ఇన్సిషన్స్ ఇచ్చి ఆ కట్స్ ద్వారా ఆ పల్సటి ఇన్స్ట్రుమెంట్స్ చెస్ట్ లోకి పంపించి ఆ స్క్రీన్ మీద సర్జరీ చూస్తూ ఈ సర్జరీ అనేది కంప్లీట్ చేస్తాం. ఇది మా స్పెషాలిటీ. ఇది వీడియో అసిస్టెడ్ థొరాకోస్కోపిక్ సర్జరీ అంటారు. ఎన్నో సంవత్సరాలుగా ఈ ఆస్పర్జిల్లోమాకి మేము సర్జరీ మేము చేస్తూ ఉన్నాం. ఒక కరెక్ట్ ప్రిన్సిపల్స్ ద్వారా, కరెక్ట్ టెక్నిక్ ద్వారా కనుక పేషెంట్ ని మనం సర్జరీ కనుక చేస్తే సర్జరీ ఆఫర్స్ 1-time క్యూర్ ఫర్ దిస్ పేషెంట్స్. అంటే సర్జరీ కంప్లీట్ అయిన తర్వాత ఈ వాళ్ళ లైఫ్ లో ఎప్పుడు కూడా ఈ ప్రాబ్లం అనేది వాళ్ళకి రికర్ అయితే రాదు. కంప్లీట్ గా వాళ్ళని మనం 100% ట్రీట్ చేయొచ్చు.